Suman TV lo మీ business and personal promotions ki screen పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే గురుజీ. శ్రీ మాధవ. గురుజీ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయి, మనులు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కూడా అంటే అవి దోషాలు తీయడం కోసం అవి ఇంటిని ఫస్ట్ తవ్వించేసి ఓకే అవి వస్తాయని చెప్పి బలులు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు కన్నె పిల్లల బలులు కూడా ఎక్కువైపోయినాయి. సో అసలు ఇది ఎంతవరకు నిజంగా మనులు మాణిక్యాలు ఈ లంకె బిందెలు ఇవన్నీ రావాలంటే ఇలాంటి బలులు ఇవ్వాలా? నిజంగా అవన్నీ ఉంటాయా? ఎలా తెలుసుకోవాలంటారు లంకె బిందెలు ఉన్నాయని? బలులు ఇస్తే వస్తాయంటారా? అమ్మా ఇది 100% అబద్ధం. ఎందుకంటే పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే దొంగల భయానికి ఈ బంగారం అంతా కూడా వాళ్ళ ఇంట్లో పునాదుల్లో దాచుకునేవారు, లేదంటే గోడల్లో దాచుకునేవారు. అది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి డబ్బు నిధి అది. అలాగే రాజులు దాచేవారు, ప్రజల సొమ్మది. భగవంతుడికి సంబంధించినటువంటి నిధిక్షేపాలు కూడా ఉన్నాయి, దైవ ద్రవ్యం అంటారు. అయితే ఇవి దాచేటప్పుడు రకరకాలైనటువంటి శక్తుల్ని కాపుంచుతారు, కాపలా పెడతారు అన్నమాట. కాపలా పెట్టి వాళ్ళంతా కూడా ఆ యొక్క సంపదని రక్షించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్లో ఈ యొక్క లంకె బిందులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అది ఆ కుటుంబానికి సంబంధించింది కనుక అయినట్టయితే ఆ లక్ష్మీదేవే ఎవరికి దక్కించాలని అనుకుంటుందో వాళ్ళకి చెప్పి మరి బయటకు వచ్చేస్తుంది ఆవిడ. దానికి కనీసం టెంకాయ కూడా కొట్టక్కర్లా, అది వాళ్ళ సొమ్ము. అది ఒక తరంలో భూగర్భంలో చేరిన లక్ష్మి ఇంకొక తరంలో బహిర్గతం అవుతుంది. అది ఆ కుటుంబానికే చెందుతుంది. వేరే వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినా వాళ్ళకి చేత కాదు, రాదు. వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా మా కుటుంబం వాళ్ళే, మా వంశం వాళ్ళే తినాలని దాచిపెడతారు. దానికి సంబంధించి సాధన చేసి శక్తి దారిపోస్తారు. అలాగే రాజులు ప్రజా సంక్షేమం కోసం డబ్బు దాస్తున్నాము, ప్రజా సంక్షేమానికి మాత్రమే ఈ ద్రవ్యం వినియోగం కావాలని చెప్పి వాళ్ళు శక్తులు కాపాడుతారు. అంచేత ప్రజల సొమ్ము తినడానికి వీళ్ళకి ఏం అధికారం ఉందమ్మా? అంచేత ఒకవేళ పొరపాటున ఏదన్నా అది బయటకు వచ్చినా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయిపోతుంది చూడండి. అలాగే దైవ ద్రవ్యం అసలు ఎవరు ముట్టుకోవడానికి వెళ్ళేది, అది వాడు జోలికే పోకూడదు. దాని జోలికి పోతే రక్తం కక్కుస్తారు. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి జోలికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో మనం చూసాగా. ఇప్పటికీ అది ఓపెన్ చేయట్లేదు, చేయకూడదు. మనకు సంబంధం ఏంటి? భగవంతుడికి మహానుభావులు ఎంతోమంది దాన ధర్మాలు చేశారు, అది భగవంతుడు సొమ్ము. అది భారతదేశంలో పుట్టినటువంటి మనం కష్టపడి సంపాదించిన సొమ్ముల్లో ఎంతో కొంత భాగం భగవంతుడు ఖర్చు పెట్టాలని చూస్తాను తప్పించి దేవుడు సొమ్ములు తినడానికి ఏ భారతీయుడు సిద్ధంగా ఉండడు. ఒకవేళ పొరపాటున అలా తింటే ఏమవుతుంది? వంశనాశనం. కొంతమంది ఉన్నారు ప్రభుత్వం వంశనాశనం. ఏమీ అనుమానం లేదు, మనం పేర్లు చెప్పుకోకలేదు, ప్రజలు అనుకుంటారు. దైవ ద్రవ్యాన్ని మృంగినటువంటి వాళ్ళు సర్వనాశనం కాక తప్పదు, అందులో ఏమీ అనుమానం లేదు. సో ఈ రోజు ఏదో వెళ్ళిపోతుందంటే సరిపోదంట, ఖచ్చితంగా పెట్టుకోవాలన్నా. ఎవరైనా సరే తీయగా ఉండేటువంటి అమృత ఫలమైన, చేదుగా ఉండే విషఫలమైన పక్కవానికి వస్తేనే కానీ నేల రాలదు, పండాలంటారు. అందుకే వీడి పాపం పండింది రాలేడంటాం, వీడి పుణ్యం పండింది సాధించాడంటాం. అంచేత పక్కవానికి రావాలంటే అది కొంచెం సమయం పడుతుంది. అంత దేవుడు సొమ్ములు తిన్నాడు, బాగున్నాడు, ఇప్పుడు బాగుంటే సరిపోయిందంటమ్మా. ఇప్పుడు సిగరెట్లు కాల్చేవాళ్ళు, మందు తాగేవాళ్ళు ప్రస్తుతానికి బాగానే ఉంటారు. లివర్లు కొట్టేసిన తర్వాత, లంగ్స్ పోయిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది. వెంటనే పోగా లివర్సును లంగ్స్ను లాంగ్ రన్లో పోతాయి. అలాగే ఇది కూడా అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అసలు భారతదేశంలో చిన్న తప్పు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది గర్భాలయం, ఇది భగవత్ సన్నిధానంలో తప్పు చేస్తే ఎంత దోషం. గర్భాలయం అంటే భారతదేశంలో తప్పు చేస్తే అంతే దోషం. అంచేతే అన్ని మొడలు, అన్ని నిష్టలు, అన్ని నియమాలు చెప్పబడ్డాయి. లంకె బిందెలు నిజంగా ఒకవేళ చాలా మంది ఇప్పటికీ నమ్మి తవ్వి తీసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా గురుగారు. ఉన్నాయి అంటే ఇది జాతక రీత్యా మన జాతక ప్రకారం ఏమన్నా ఉన్నాయని తెలుసుకోవచ్చు అంట. లక్ష్మీదేవి దగ్గర ఒక గుణం ఉందమ్మా, ఆవిడ రావాలి అని అనుకున్నప్పుడు తలుపు తట్టి మరీ వస్తుంది. ఎలా తెలుసుకోవాలి మరి ఆవిడ తలుపు తడుతున్నారు? తలుపు తడుతుంది తెలుస్తుంది. స్వప్నంలో దర్శనం ఇచ్చేస్తుంది ఆవిడ. వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతానని చెప్పి చెప్పి మరి వెళ్ళిపోతుంది. ఆవిడ వచ్చేటప్పుడు ఆపలేం, వెళ్ళేటప్పుడు ఆపలేం. తర్వాత అట్లా అని ఇంకోటి ఏంటంటేనమ్మా, ఈ నిధి నిక్షేపాల పేరు చెప్పి పిచ్చి పిచ్చి పనులు చాలా మంది చేస్తున్నారు. అవన్నీ కూడా అబద్ధాలే. అసలు నిధి నిక్షేపాల దగ్గర ఏ శక్తులను కాపుస్తారో వీళ్ళకే తెలియదు, ఏ శక్తికి ఏ నైవేద్యం పెట్టాలో వీళ్ళకి తెలియదు. మరి ఎట్లాగా వీళ్ళు బళ్ళు ఇచ్చిస్తారమ్మా? అసలు అక్కడ నిధి ఉందో కూడా లేదో అసలు. చాలా మంది నాకు ఒకసారి ఒక కాల్ వచ్చింది గురుజీ, అంటే చాలా మంది కాల్స్ చేస్తుంటారు వాళ్ళ సమస్యల గురించి. అందులో మా ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయండి, నాకు ఇలానే చెప్పారు, నేను అసలు మర్చిపోలేను. అయితే మీకు తెలిసిన ఎవరైనా గురూజీ ఉన్నారా మా ఇంటికి వచ్చి ఈ లంకె బిందెలు తవ్వడానికి, మీరు ఇంతమందితో ఇంటర్వ్యూలు చేస్తారు కదా అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి నన్ను. అమ్మా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లి, మనం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం భగవంతుడు అనుగ్రహించాలని భగవంతుని ప్రార్థించాలంతే. లంకె బిందెలు ఉన్నాయని అవి తవ్వాలని ఆయన 3-4 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా ఏమీ లేకుండా కేవలం బంగారపు నిధులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయమ్మా, ఎన్ని వంశాలు నాశనం అయిపోయాయి. మానవుడు ఆశాజీవమ్మా, కలియుగంలో మానవుడు అత్యాశాజీవిగా ఉండొచ్చు, ఎందుకంటే కష్టాలు ఎక్కువ కనుక. దురాశాజీవిగా మారితేనే దుఃఖాలు మొదలవుతాయి. నన్ను చేతియటమ్మా, నువ్వు కష్టపడకుండా అప్పనంగా వచ్చేయాలి. పోని మీ తాత ముత్తాతలు సంపాదించి సొమ్మే, వాళ్ళ సొమ్ము తినడానికి సిగ్గేట్లా? ప్రజల సొమ్ము తినడానికి సిగ్గేట్లా? దేవుడు సొమ్ము తినడానికి సిగ్గేట్లా? ఎందుకమ్మా అట్లాంటి పిచ్చి పనులు చేయాలి? వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు తల్లి. ఇక్కట్ల పాలపో కాక తప్పదంతే. ఉన్న ఆస్తులన్నీ ఊడ్చేసుకుంటారు అంతే, వాళ్ళు డబ్బులన్నీ సర్వనాశనం చేసేసుకుంటారు. ఇప్పటికీ చాలా మందికి లంకె బిందెలు అంటే ఆశలు ఉంటాయి గురువు గారు. పోతారమ్మా అంతే. అంటే మన కష్టం మనకు ఫలించాలని కోరుకున్న వాళ్ళు వృద్ధి చెందుతారమ్మా, దురాశ పోయిన వాళ్ళు పోతారు అంతే, బాగుపడరు. మన కష్టాన్ని నమ్ముకోవడమే అవే లంకె బిందెలుగా భావించుకోవాలంటారా? అంతేనా అమ్మా, మనకి యోగం ఉందనుకోండి, మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది. మనకు యోగం లేదనుకోండి, వజ్రాలు పట్టుకుంటే రాళ్ళు అయిపోతాయి. అని చేత వాటి జోలికి పోకూడదమ్మా, అవన్నీ దొరకవు, దక్కవు. ఎందుకంటే దానికి తగినటువంటి రీతిలో బందోబస్తులు చేసేస్తారు. ఒకవేళ లంకె బిందులు దొరికినా అవి బంగారమైనా అవి రాళ్ళగా మారిపోతాయి. నిజంగా దొరికే యోగం ఉంటే అలాగే దొరుకుతాయి. అది నీదైతే దొరుకుతుంది. మన 30 రూపాయలు పెట్టి లక్కీ డ్రా తీస్తే 30 కోట్లు డ్రాలో వచ్చింది కదా, మరి ఇలా కూడా వస్తుంది. అది యోగం, కేవలం ఆకస్మిక ధన ప్రాప్తి యోగం అంటారు. అది కూడా జాతకంలో ఉంటుంది, జాతకంలో ఉంటుంది అది. అది అయితే ఇవన్నీ అత్యాశలే కానమ్మా, దురాశలే కానీ ఇక వేరేవి కాదు. వాటి ప్రయత్నం చేసి అనవసరంగా డబ్బు పాడు చేసుకోవాల్సిన పని లేదు. కుటుంబీకుల్ని చంపి సర్వనాశనం చేసుకొని వంశాన్ని పాడు చేసుకుని జైలు పాలు కావాల్సిన అవసరమూ లేదు. చాలా 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 బాగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే. చూసారు కదండి, మరి లంకె బిందులు ఉన్నాయా ఉన్నాయనేది ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ ఉంటే వాటిని తవ్వితే మనకు వచ్చేస్తాయా, లంకె బిందులకు సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి సందేహాలకి చాలా చక్కగా గురువుగా నివృత్తి చేశారు కదా. మరి మీ ప్రశ్నలన్నిటికీ ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోస్లలో ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. నమస్తే.